ಕಾರಿ ಭಾನುಶಿ ಭೂಮಿ ಸುಧಾಬುದ್ಧ ಕಾರಿ ಭಾನುಶಿ ಭೂಮಿ ಸುಧಾಬುದ್ಧ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ನೀರಾವ್ ಕೇತು ಸರ್ಗ ఏం చేస్తున్నావు సార్? ఎవ్రీ టైమ్ థింగ్స్ మిస్సింగ్ సార్, నైఫ్ మిస్సింగ్, బెడ్ స్మెల్, ఫ్రిజ్ సార్, ఘోస్ట్ ఇన్ హౌస్ సార్, అడ్డు పూజ. అనవసరంగా ఏవన్నీ చేసి అందరినీ భయపడద్దు. ఎవ్రీ టైమ్ మీనింగ్ సార్, ఎవ్రీ డిఫరెంట్ మీనింగ్ సార్, నాట్ గుడ్ ఫర్ ఫ్యామిలీ. ఏయ్ వాగద్దు, ఈ నాన్సెన్స్ అంతా పిల్లల ముందు చేసి భయపెట్టద్దు. గాట్ ఇట్? అండర్స్టూడ్? ఓకే సార్. నా గోడు బెడ్, ఇంకోసారి ఇదంతా చూశాను చంపేస్తాను. ఇందులో రెండు లైన్స్ వచ్చాయంటే నేను ప్రెగ్నెంట్ అయ్యానని అర్థం. రెండు లైన్స్ వచ్చాయి, ఐ యామ్ ప్రెగ్నెంట్. నేను డాక్టర్ని. ఐ లవ్ యూ. నాన్న ఎవరు? మీరే కదా వాళ్ళని పంపించండి. అది మీకు తెలియాలా ఇంకెవరికైనా తెలియాలా? తొందరగా వెతికి చెప్పండి. థ్యాంక్ యూ. నాన్స్. అదో పిచ్చిది ఒక్కటి కూడా సర్దకుండా వెళ్ళింది. ఏంటి అంత అవసరం? పాల్, ఒకసారి తాంత్రికుడికి ఫోన్ చే. పాల్, ఘోస్ట్ ఇన్ హౌస్ సార్,
అద్దు పూజ. నానా, ఆ సైకిక్ నిరంబనండి వెంటనే. ఒక్కొక్కరికి ఒక మెథడ్ ఉంటుంది. కొంతమంది పాచికలు వేసి ఆత్మలతో మాట్లాడతారు, కొంతమంది పేపర్లతో అది చేస్తారు. ఈ స్టాండర్డ్ చేసేటప్పుడే మొట్టమొదటిసారి ఆత్మలు నాతో మాట్లాడాలి. వాళ్ళు చెప్పాలనుకుంది ఈ ఇసుక చెప్తుంది. ఈయన మిస్టర్ చాన్, చైనీస్ ట్రాన్స్లేటర్. జెన్నీ హిప్నోసిస్ లో హెల్ప్ఫుల్గా ఉన్నారు, అందుకే పిలిచాను. నమ్యోరంగెక్యోహో ఇక్కడ ఎవరైనా ఉన్నారా? యావు రెన్సా ఇచ్చియామా? లాయ్ కొయితావో. మీరు చెప్పాలనుకుంటుంది నేను వాళ్ళకి చెప్తాను. రూగో నిశంకిన్ షరన్ షోషే మత ఖ్వా మునన్ పంగ్ నిచియషే చించు. వెళ్ళిపోండి. అందరూ చావబోతున్నారు. ఎందుకు అందరూ చావబోతున్నారు? వైస్ మత త్యాగ్ హోయిస్. నువ్వు చెప్పింది కరెక్ట్. ఇక ఇల్లొద్దు, వెంటనే వెళ్ళిపోదాం. కమాం, వాళ్ళు ఇంకా ముగించలేదు. పాల్ ఈ రెండు ఆత్మలు మిమ్మల్ని భయపెట్టి ఇక్కడి నుండి పంపేయాలని చూస్తున్నాయి. కానీ ఇంట్లో ఇంకో ప్రేతాత్మ ఉంది, అదే మిమ్మల్ని ఇక్కడి నుండి పోకుండా ఆపుతుంది. పారిపోయి ప్రయోజనం లేదు. మీరు ఎక్కడికి వెళ్ళినా అది మిమ్మల్ని వదలదు. ఐఎమ్ సారీ పాల్. రండి జయ్, మీకోసం వెయిట్ చేస్తున్నాను, రండి. డాక్టర్ మీరు అడిగిన ఫైల్. కూర్చోండి. 20 సంవత్సరాలకు ముందు జరిగిన కేసు అవడం వల్ల కలెక్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది.
లక్ష్మి. ఎవరు ఎవరు అక్కడ? చెడ్డ కళ. ఇట్స్ ఓకే, గో బ్యాక్ టు స్లీప్. బేబీ హార్ట్ బీట్ నార్మల్గానే ఉంది క్రిష్, సో నథింగ్ టు వరీ. అండ్ యూ, రెండు రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. యూ విల్ బీ కంప్లీట్లీ ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. వాళ్ళ ఇంట్లో ఏదో ఉంది క్రిష్, మనం ఇల్లు వదిలి వెళ్ళిపోదాం. అది వాళ్ళిల్లు, మనందుకు ఇల్లు వదిలిపోవాలి? నిన్నెవరో ఆ వాటర్ ట్యాంక్ మీదకి వెళ్ళమన్నారు, జారిపడ్డావు. ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్. దానికి పాలెంట్లో జరిగేదానికి ఏ సంబంధం లేదు లక్ష్మి. లేదు, నేను జారిపడలేదు.
నేను పైకి ఎక్కినప్పుడు చిన్నపిల్ల ఉన్నట్టుండి వచ్చింది. దాన్ని చూసి భయపడి పడ్డాను. పక్కింట్లో ఉన్న దయ్యం మన ఇంట్లోకి వచ్చింది. క్రిష్ కాలింగ్ డాక్టర్ క్రిష్, కాలింగ్ డాక్టర్ క్రిష్, డాక్టర్ క్రిష్ టు రోటీ. ఐ హావ్ టు గో, నువ్వు రెస్ట్ తీసుకో.